టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. తాళ్ళబురడి గ్రామానికి బస్సు వేయాలి ఎస్ఎఫ్ఐ. పార్వతీపురం నుండి తాళ్ళబురడి గ్రామానికి బస్సులు వేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు డిమాండ్ చేశారు. గురువారం పార్వతీపురం స్థానిక బెల్లగం సుందరయ్య భవనం నుండి మెయిన్ రోడ్డు మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ డిపో వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. డీఎం లేకపోవడంతో ఫోన్ ద్వారా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడి సమస్య తెలిపారు. డీఎం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులు నాయకులు డిపో బయట బైఠాయించారు. పోలీసులు వెంటనే కలుగజేసుకుని అధికారులతో సంప్రదించి రేపటి నుండి బస్సులు వేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నాయకులు కార్యక్రమాన్ని ముగించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి పండు పి రాజశేఖర్ మాట్లాడుతూ తాళ్లబురడి గ్రామం నుండి సుమారు 120 మంది విద్యార్థులు విద్యను అభ్యసించడానికి పార్వతీపురం పట్టణానికి వస్తున్నారని, బస్సు పాసులు ఉన్నప్పటికీ కూడా ఆటో ఛార్జీలు కట్టుకుని రావడం జరుగుతుందని, దీనివల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పార్వతీపురం నుండి దుగ్గెరకు ఒకటే బస్సు ఉండటంతో, పైగా ఒకటే ట్రిప్పులో నడవటంతో విద్యార్థులు వెళ్లి వచ్చేటప్పుడు బస్సు సరిపడక డోర్స్ బస్సు తాపుపై కూర్చొని రావాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రయాణంలో భవిష్యత్తులో విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. విద్యార్థులకు అనుకూలమైన సమయంలో స్టూడెంట్ ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బస్సు ఛార్జీల పెంపుపై ఉన్న శ్రద్ధ అన్ని గ్రామాలకు బస్సులు వేయటంలో విఫలం చెందారని బాపోయారు. బస్సు పాసులు ఉన్నప్పటికీ కూడా బస్సులు వేయకపోవడంతో చాలా అన్యాయమని అన్నారు. కావున వెంటనే తాళ్లబురడి గ్రామానికి స్టూడెంట్ బస్సు రోజుకు 2 ట్రిప్పులు వెయ్యాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇలానే ఆందోళన విద్యార్థులు చేపడితే 2 రోజుల వరకు బస్సులు వేశారని, తర్వాత బస్సు నిలిపివేశారని, ఈసారి తప్పకుండా హామీ అమలు చేసి రెగ్యులర్గా బస్సు నడపాలని కోరారు. లేని ఎడ్లా భవిష్యత్తులో జరిగే పోరాటానికి పార్వతీపురం డిఎం ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కె రాజు, కె భాస్కర్, సిహెచ్ సింహాచలం మరియు విద్యార్థులు సాయి కుమార్, గణేష్,